ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. అందరం ఆరోగ్యకరమైన శరీరం గురించి మాట్లాడతాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు కీప్ ద బ్రెయిన్ హెల్దీ అంటే ఏం చెప్తారు మ్యామ్? బికాస్ అన్ని మూలాలన్నీ కూడా, అందులో కాంప్లెక్స్ మూలాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి బ్రెయిన్లో. సో యా బ్రెయిన్ హెల్త్, సి టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే ఇప్పుడు ఏ డిసీజ్ బ్రెయిన్కి ఒకవేళ రిలేటెడ్ వస్తే, యాజ్ ఎర్లీ యాజ్ యూ ఇంటర్వీన్ థింగ్స్ విల్ సెటిల్. కానీ హెల్దీ బ్రెయిన్ కావాలి అంటే మన హెల్దీ బాడీకి హెల్దీ బ్రెయిన్కి సంబంధం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. సో గట్ హెల్త్ బాగుండాలి అంటే ఇప్పుడు మనం తినేటువంటి జంక్ ఫుడ్, ఏమంటారు ఇప్పుడు హెల్దీ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? హెల్దీ ఫుడ్ వల్ల బాడీకే కాదు బ్రెయిన్కి కూడా హెల్త్ వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యావ్ ఏ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ అసలు కదలకండ, సిట్టింగ్ ఈజ్ న్యూ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నౌ. అవును, పీపుల్ సిట్ ఫర్ 6 to 8 hours వితౌట్ గెటింగ్ అప్, ఎస్పెషల్లీ జాబ్ రిలేటెడ్. కానీ 1 hour కూర్చున్నా సరే లేచి 5 నిమిషాలు నడవాలి. ఇవన్నీ రోజు చెప్తూ ఉంటాం వచ్చిన వాళ్ళు పేషెంట్లకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఒబెసిటీ. వెయిట్ పెరిగితే బ్రెయిన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది నెగిటివ్గా. సో అందుకని డైలీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనోమాడ్యులేటర్. అంటే బాడీకి ఇమ్యూనిటీ ఇస్తుంది, బ్రెయిన్కి కూడా హెల్త్ని ఇస్తుంది. అదొకటే కాకుండా కట్ డౌన్ యువర్ స్ట్రెస్ విత్ పాజిటివ్ థాట్స్. అంతే కదా, తప్పదు మనకి లైఫ్లో అందరికీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు? ద బెస్ట్ పర్సన్ ఈజ్ హౌ హీ మేనేజెస్ ద స్ట్రెస్. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రెస్, హౌ యూ కోప్ అప్ విత్ ద స్ట్రెస్ ఆర్ హౌ యూ ఆర్గనైజ్ యువర్ లైఫ్. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి జీవితంలో. అంతే కదా. సో అదొకటే కాదు, ఇంకొకటి యూ షుడ్ లివ్ విత్ పీపుల్ నాట్ విత్ గ్యాడ్జెట్స్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ నౌ. అవును, టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్క్రీన్. ఇప్పుడు చిన్నపిల్ల, మాకు ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా పిల్లలకి భోజనం పెట్టడానికి ఐప్యాడ్లు అవి ఇచ్చారనుకోండి, దే డెవలప్ సంథింగ్ కాల్డ్ అక్వైర్డ్ ఆర్టిజం. అంటే ఆ బ్రెయిన్ నెట్వర్క్ అంతా మారిపోయి వాళ్ళకి ఆర్టిస్టిక్ ఫీచర్స్ అని వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ రివర్సిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, కామన్ అయిపోయింది. సో అందుకని అదే ఇలాగ మనం చెప్తూ ఉంటే, అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. సో ఇదివరకు బాగాలేని వాళ్ళు బాగున్న వాళ్ళు అంటే ప్రస్ఫుటంగా తెలిసేది. అదే ఇప్పుడు ఏంటంటే గ్రే ఏరియాస్ వచ్చేసాయి మ్యామ్, మీరు అన్నట్టు దట్ అంటే బాగున్నట్టు కాదు బాగాలేనట్టు కాదు, మధ్యలో వచ్చే కొత్త కొత్త సింప్టమ్స్, హైబ్రిడ్ సింప్టమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అదే అదే, ఇప్పుడు ఎపిలెప్సీలో మెయిన్ ప్రాబ్లం ఎపిలెప్సీ మేనేజ్మెంట్ ఒకటే కాదు, వాళ్ళకి చాలా స్టిగ్మా ఉంటుంది. స్టిగ్మా అంటే ఏంటి, వాళ్ళని సెపరేట్గా చూస్తారు. అవును, స్కూల్కి వెళ్తే వీడు ఎక్కడ పడిపోతాడో, టీచర్ ఎప్పుడు నువ్వు అక్కడ కూర్చోరా ఎక్కడ వెళ్ళకు, మిగతా వాళ్ళు బయటకు ఆటలకు పంపిస్తారు. అంతేగాని నువ్వు వెళ్ళి ఆడుకో, నేను చూస్తాను నిన్ను. అంటే ఆ రకమైన పేరెంటింగ్ టీచర్స్ వస్తే బాగుంటుంది. ఒక 20-30 ఏళ్ల క్రితం ఇతనికి మూర్ఛ రోగం ఉందని బోర్డులు కూడా కట్టి పంపించేవారు, ఇప్పుడు లేదులేండి అది. ఇప్పుడు అవేర్నెస్ చాలా ఇంప్రూవ్ అయింది, జనాలు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ వాటి ద్వారా వాళ్ళకి బాగా అవేర్నెస్ కూడా పెరుగుతోంది. సో చెప్పింది చాలా మటుకు చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఈ ఇన్ఫెక్షన్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, పుట్టినప్పుడే డెలివరీ అప్పుడు అయ్యే ఇబ్బందుల వల్ల కొన్ని రకాల ఎపిలెప్సీలు పెరిగిపోతున్నాయి. సో వాటి మీద మనం ఇప్పుడు అవేర్నెస్ పెంచి జాగ్రత్తగా వాళ్ళు, అందుకే కదా ఇప్పుడు హెల్మెట్ అది మనం గవర్నమెంట్ కోసం పెట్టుకోకూడదు, మన కోసం పెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయ్యేది మనకి. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి.